ఇంకా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయిన రేవంత్ తాజాగా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ఈసీ నోటిఫికేషన్, అసెంబ్లీలో బలాబలాల ప్రకారం 2 ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆ 2 స్థానాల్లో ఎవరిని నిలబెడితే బాగుంటుందనే దానిపై కాంగ్రెస్ లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ కు 30 ఎమ్మెల్సీలుంటే కాంగ్రెస్ కు మాత్రం ఒకే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. దాంతో మండలిలో పట్టు కోసం వాగ్దాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇదిలా ఉంటే 2 సీట్లలో 1 టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ కు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మిగిలిన 1 సీటు కోసమే కాంగ్రెస్ లో భారీ పోటీ నెలకొంది. రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి, అజారుద్దీన్, అంజన్ కుమార్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, వేమినారందరెడ్డి, 23 అనిల్ కుమార్, బెల్లయ్య నాయక్, వేణుగోపాల్ పేర్లు రీసౌండ్ వస్తున్నాయి. వీళ్లలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా స్టార్ట్ చేశారు. మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో అందిస్తారు. ఎలెందర్, ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్ కి సంబంధించి, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీలకు ఎవరిని నిలబెట్టాలి అన్న దానిపై ఒక కంక్లూజన్ కు వచ్చారా? రైట్, ఈ అంశం పైన కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో పాటు ఏదైతే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి దీపదాస్తో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ అంశం ఈరోజు భేటీలో దాదాపుగా ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరు అభ్యర్థులు ఎవరిని నిలబెట్టాలి అంశాలకు సంబంధించితో, దాంతోపాటుగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశంలో భాగంగా ఆ అంశాలపైన చర్చించడం జరిగింది. మొత్తంగా 4 ఎమ్మెల్సీ అభ్యర్థులని కాంగ్రెస్ తరఫున ఎవరిని నిలబెట్టాలనే అంశాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టులో చాలామంది పేర్లు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ముందు రేస్లో ఉన్నారో, ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందనే అంశాలకు సంబంధించి కూడా 2 సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో పాటుగా రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గేతో కూడా ఈరోజు భేటీ అయ్యే అవకాశం అయితే దావోస్కు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకన్నా ముందే, అంటే ఆయన వచ్చేలోపే నామినేషన్ గడువు ముగుస్తుంది కాబట్టి ఎవరిని ముందుగా ఎమ్మెల్యే కోట అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఖరారు చేసి దావోస్కు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు సాయంత్రానికి ఆయన దావోస్కు పర్యటనలో వెళ్ళిపోతారు. మరోసారి 20 తర్వాతనే హైదరాబాద్కి రానున్నారు. అప్పటి వరకు 18 వరకు కూడా నామినేషన్ల గడువు ఉంది కాబట్టి ఆ నామినేషన్లు వేయాల్సిన అంశం ఉంది కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరితో పాటుగా గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ అంశాలపైన చర్చలు నడుస్తున్నాయి. మరొకవైపు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇటు రాహుల్ గాంధీతో కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ అంశంపైన ఒక తుది నిర్ణయం తీసుకొని అక్కడి నుంచే ప్రకటన ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ అంశంతో పాటుగా ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి తెలంగాణ సివిల్ సప్లై అంశంలో, పౌర సరఫరా అంశంలో కూడా తెలంగాణ ధాన్యం సేకరణకు సంబంధించి ఉన్న అంశంలో ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల అంశం పైన కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. దీనికి సంబంధించి ఏదైతే నిధులు ఏవైతే ఉన్నాయో, 4,000 కోట్లకు పైగా పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలంగాణకు క్లియర్ చేయాలి అని చెప్పేసి అంశానికి సంబంధించి కూడా కోరడం జరిగింది. ఆ అంశం పైన కూడా మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఒక్క అంశమే కాదు, మరొక కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి జోడో న్యాయయాత్ర ఏదైతే ఉందో ఆ న్యాయయాత్రలో పాల్గొని రేపు సాయంత్రం దావోస్కు వెళ్తారు కాబట్టి ఆలోపే మిగతా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కూడా ఈ లోపే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.